అందరికీ నమస్కారం. ఈరోజు ప్రధానమైనటువంటి విషయం ఏంటంటే, రెండు రాష్ట్రాల్లో సంచలనం రేపుతున్నటువంటి ఒక ప్రధానమైనటువంటి విషయం ఏంటంటే డ్రగ్స్, గంజాయి, పబ్ కల్చర్. సరే, దీనికి సంబంధించి ప్రభుత్వం అనేది పోలీసులు విచారణ చేస్తున్నారు. అదంతా బాగానే జరగద్ది, వాళ్ళు మంచిగానే దోషుల మీద చర్యలు తీసుకుంటారు, దాంట్లో మాత్రం ఎలాంటి సందేహం లేదు. అయితే అసలు ఏంది పబ్ కల్చర్? ఇప్పుడు ప్రభుత్వం ఏం చెప్తుందంటే, విదేశస్తులు కొంచెం ఫ్రీగా ఉండేటట్టుగా వాళ్ళ కల్చర్ కోసంగా వాళ్ళ కోసం ఏర్పాటు చేశామని ప్రభుత్వం అంటుంది. అరే, మన కుంకలంతా ఎందుకు దొరుకుతున్నారు? అది కూడా మనం ఆలోచించాలి. అసలు అక్కడ ఏం జరగద్ది అది. ఇప్పుడు ఎట్లా అంటే, తాడి చెట్టు కింద కూర్చొని పాలు తాగినా మజ్జిగ తాగినా కళ్ళు తాగేవని అంటారు. పబ్బులోకి వెళ్ళి మేము ఉగాది పచ్చడి తిని వచ్చినామంటే ఎవరు నమ్మేదానికి ఇక్కడ అంతలా చెవులో పూలు పెట్టుకొని ఎవరు లేరు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, బర్త్డే పార్టీ చేసుకున్నాము, మిడ్ నైట్ పార్టీలు అని చెప్తున్నారు. లంక అంత కొంపలు పెట్టుకొని కొంపల్లో ఆడవచ్చు కాదు, ఏదో ఏదో పోయి ఇక్కడ ఆడవలసినంత అవసరం ఏంది? వీటికన్నిటికీ మీరు ఏం సమాధానం చెప్తారు? తల్లిదండ్రులు బాగా వెనకేసుకొని వస్తున్నారు, దాన్ని అప్రిషియేట్ చేయాలి తల్లిదండ్రులు మాత్రం. అయితే అసలు ఈ పబ్ కల్చర్కి వీళ్ళు ఎందుకు అలవాటు పడుతున్నారు? అసలు వాస్తవంగా పబ్బులో జరిగేది ఏం జరుగుతుంది అక్కడ? ఇంతలాము ఈ యదవులంతా అక్కడికి ఎందుకు అట్రాక్ట్ అవుతున్నారని మనకు తెలిసినటువంటి రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ని వాళ్ళని వీళ్ళని కొంచెం సమాచారం అనేది సేకరించాం. అసలు ఏం జరుగుతుంది అక్కడ పబ్బులో, ఎందుకు అంతలాము అట్రాక్ట్ అవుతున్నారు? తాగేవాళ్ళు అవన్నీ కామన్, వాళ్ళకి ఏమైనా దొరుకుతాయంటే అక్కడ అవన్నీ అన్లిమిటెడ్ లిమిటెడ్ లేదు. ఎట్లా అంటే, ఇప్పుడు జెంట్స్ ఒక్కరిని అలవ్ చేయరు అక్కడ, ఒక లేడీ కావాలి, అంటే ఒక అమ్మాయి కావాలి. ఈ ముండలను ఎలా సెలెక్ట్ చేసుకుంటారంటే, ఈ టిక్ టాక్ రీల్స్ చేస్తా షేర్ చేసుకొని వీటికన్నిటికీ బ్రోకర్ నా కొడుకులు కొంతమంది ఉంటారు. ఈ ఏంటంటే, ఇక్కడ అడగదింట తల్లిదండ్రులకి తెలియకుండా జంప్ అయిపోతాయి హైదరాబాద్కి. అక్కడ పోయి ఫ్యాషన్ టెక్నాలజీ ఏదైనా మహామహా సివిల్ ఇంజనీర్లు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లకే ఆ డ్రెస్ మెయింటెనెన్స్ అంత లగ్జరీ లైఫ్ ఉండదు. ఈ ముండలకి ఎక్కడి నుంచి వస్తాయో అంత లగ్జరీ లైఫ్ మనకేం అర్థం కాదు. వాటి భాష కూడా చూడండి, ఈ ఎంత చండాలంగా ఉంటాయో. ఈ ముండలన్నీ పోయేసి ఒక గ్రూప్గా తయారు, వీటికి ఒక బ్రోకర్ ఉంటాడు. ఈ మగోడు ఎవడైతే కావాలనుకుని ఆ పబ్లోకి ఎంటర్ కావాలనుకుంటున్నాడో వాడికి అటాచ్ చేస్తారు ఈ పిల్లని. ఈ పిల్లకి నైట్కి 30,000 నుంచి 50,000 ఎంత ఉంటుంది. దీన్ని తీసుకొని లోపల పోతాడు. అక్కడ కొంతమంది అమ్మాయిలు వచ్చుంటారు, ఇంకా మొదలు పెడతారు అక్కడ. ఒకటే తాగుడు, డ్యాన్సులు. బాత్రూంలోకి పోతే దొరికేది డ్రగ్స్ ప్యాకెట్లు కాదు, ఆ ప్యాకెట్లు అవి నేను చెప్పలేను నేను. అంటే వీళ్ళకి ఇక ఇంకేం ఉండదు, ఆడ ఎవరు ఎవరితో కలుస్తున్నారు మామూలుగానే తాగుబోతున్నా కూడా ఇంకేం అర్థం కాదు మామూలుగా. దాని తగ్గట్టు వీళ్ళు పిల్లి పిత్తరు నా వీళ్ళు, వీళ్ళకి అంత ఏం రెసే ఈ పిజ్జా బర్గర్లు తిన్న వాళ్ళకి ఏం రెసిస్టెన్స్ పవర్ ఉంటుంది చెప్పండి. వీళ్ళు లోపలికి పోయి ఓట్కాలు గీట్కాలు దొరికింది కదా సందే అని చెప్పేసి ఏ దొరికితే తాగి డ్యాన్సులు వేసి అలసిపోయి ఏ ఉచ్చపోసుకోవడానికో బాత్రూమ్కి వెళ్తే అక్కడ ఎవడో ఒకడు దొరికినోడు దొరికినట్టు వాడుకుంటాడు. అదేవిధంగా వీళ్ళు పోయే వాళ్ళు కూడా ఈ పిల్లని చేసపోయింది దీన్ని వాడుకోవడానికో దీనికో కాదు, అక్కడ ఒక సెలబ్రిటీ ఏదో ఒక ముండ దొరకద్దాడ. సో ఇదన్నమాట కల్చర్. ఈ పబ్ కల్చర్లో జరిగేది ఏంటంటే ఇది, ఆడ డ్రగ్స్ కోసం లేకపోతే దీనికోసం దానికోసం పోరు, అన్లిమిటెడ్ ఆనందం అనమాట అంతే. వీళ్ళేమి ఇరగదీసి ఏదో ఉద్యోగాలు చేసి కుటుంబాన్ని ఉద్ధరించు కాదు. తల్లిదండ్రులు నానా గడ్డి తిని సంపాదిస్తే వాళ్ళ తల్లిదండ్రులు ఏంటంటే, నా కష్టాలు నా బిడ్డలు పడకూడదు, ఏదో సంతోషంగా బతకాలా, ఏదో అలుగుతున్నాడు గెలుగుతున్నాడు అని అప్పుడప్పుడు ఇచ్చిన డబ్బులు లేకపోతే ఇంటి కొల్లగొట్టైనా సరే తీసుకొని వచ్చి వీళ్ళు చేస్తారు. పార్టీ చేసుకోవాలి. ఇప్పుడు వీళ్ళు 3 గంటలు 4 గంటల వరకు కొంపలు తగలబడట్లేదు, ఇంతలా బయట అడదిడ్డాలు తిరుగుతున్నారు అన్న ఓర్చుకున్న తల్లిదండ్రులు ఇంట్లో కూర్చొని ఒక 4 పిల్లకాయలు చేసి పార్టీ చేసుకుంటే వాళ్ళకి ఇంకా ఆనందమే కదా. వాళ్ళు ఏమంటారు, మన కొంపలో ఉన్నారు కంటి ముందు కనిపిస్తున్నారు అనుకుంటారు. మరి అలాంటి పిల్లలు పోయి 3-4 వరకు పబ్బుల్లో గిబ్బుల్లో ఏ దొమ్మర కొంపల్లో దూరి గలీజు పనులు చేస్తున్నారంటే వీళ్ళు ఎందుకు పోతున్నారు అక్కడికి చెప్పండి ఒకసారి. నేను చెప్పే దాంట్లో కొన్ని వాస్తవాలు ఉన్నాయి, మీకేమీ నేనేం ఫేక్ చెప్పట్లేదు. అట్లని చెప్పి అందరూ చెడిపోయారు అందరూ ఇది ఇంతే అని నేను అనట్లేదు. కానీ ఎందుకు పోతున్నారు అక్కడికి? ఇప్పుడు ప్రతి ఒక్కడూ సంపాదించి నాకంత కొంపలు ఉంటాయి, ఏడు కూర్చొని దొల్లాడొచ్చు కదా, ఎవరు అబ్జెక్షన్ చెప్తారు వాళ్ళు కొంపలు వాళ్ళు చేస్తే. సో
నేను మొత్తం మీద ఏం చెప్తున్నానంటే ఇది ఆ పబ్బుల్లో జరిగేది. వీళ్ళకన్నిటికీ మీరు సెలబ్రిటీ స్టిక్కర్లు వేసేసి లేదా పెద్ద గొప్ప వాళ్ళు పైగా మీడియాలో చూసిన ఇది సెలబ్రిటీ పిల్లలు అంట. వీళ్ళు పిల్లల పందులు, వీళ్ళు పిల్లలు ఎట్లా అవుతారు చెప్పండి. వీళ్ళని ఆదర్శంగా తీసుకొని, వీళ్ళ తల్లిదండ్రులను ఆదర్శంగా తీసుకొని జీవితాలు బాగుండా ఒక నటుడు కావాలని, ఒక రాజకీయ నాయకుడు కావాలని చెప్పి హైదరాబాద్ వీధుల్లో అడక్క తింటున్నారు యువతరం. అవకాశాలు లేక బతికితే అలా గొప్పగా బతకాలా, అంత గొప్పగా బతకాలని చెప్పి కూటికి గుడ్డకు లేక అడక్క తింట టీ కొట్టుల్లో హోటల్లో కప్పులు కడుక్కొని బతకతా కూడా అవకాశాల కోసం ఎదురు చూసి ఎందరో వేలాది మంది, లక్షలాది మంది ఉన్నారు అక్కడ హైదరాబాద్లో. వీళ్ళ బిడ్డలు మాత్రం ఇలా జాక్యరీళ్ళు. ఇది నేను మొత్తం చెప్పేది ఏంటంటే ఆ బలిసిన వాళ్ళ గురించి కాదు నేను చెప్పేది. ఈ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ తల్లిదండ్రులు కష్టపడి చదివించి ఉంటారు చూడండి, ఆ పిల్లలు ఇలాంటి కల్చర్కి అలవాటు పడబోకండి. వీళ్ళు అక్కడ చేసే దొమ్మర పనులు మీరు అదేదో పెద్ద గొప్ప విషయాలను మాత్రం దయచేసి అనుకోబోకండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే 10 మందికి షేర్ చేయండి. ఇంకా మీరు షేర్ చేసిన దానివల్ల నాకు కొంచెం మీరు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. అందరికీ ధన్యవాదాలు.